You just walk right out the door. Don't wanna do this anymore. Now I'm lost without you. You drive me crazy out my mind. How'd you do this every time? Now I'm lost without you. Used to be the one I talked. Hey, heartily welcome back again to our channel. This video is for you. జేఎన్టూ కలికిరిలో ఏదైతే కాలేజ్ ఉందో మీరు హాస్టల్ చేరితే బెటరా లేదంటే బయట రూమ్ తీసుకుంటే బెటరా అనే ఒక టాపిక్ మీద అయితే ఈ వీడియో చేస్తున్నాను. సో మీకు అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది, ఒకసారి చూడండి. అంటే పొరపాటున మీరు ఒక రాంగ్ డిసిషన్ తీసుకుంటే అనమాట. సో స్టార్టింగ్లో మీకు ఇన్ కేస్ మా కాలేజీలో సీట్ వచ్చిందంటే మీరు అడ్మిషన్కి వెళ్తారు కదా, అప్పుడే మీకు డైరెక్ట్గా ఏంటంటే హాస్టల్ కూడా తీసుకుంటారనమాట. మీరు ఇన్ కేస్ బయట చేరాలనుకుంటే మీకు చెప్పాలి మేము ఈ విధంగా బయట రూమ్ తీసుకోవాలనుకుంటున్నామంటే. అప్పుడు మీరు స్టార్టింగ్ అయితే 10,000 కడుతున్నారు. సో దాంట్లో కొంచెం అమౌంట్ తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి, అదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పాయింట్లోకి వస్తే హాస్టల్ బెటరా బయట రూమ్ బెటర్ అంటే, సో 100% నాకు తెలిసినంత వరకు మీరు హాస్టల్లో ఉండేదానికి ట్రై చేయండి. ఎందుకంటే సో ఏదైతే మా కాలేజ్ ఉందో సో అది జేఎన్టూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కలికిరి కదా. సో కలికిరి అనే ఊర్లో వాటర్ ప్రాబ్లం అనేది ఎక్కువ ఉంటుంది. వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇన్ కేస్ నువ్వు బయట రూమ్ చేరావంటే సో నువ్వు ఆ వాటర్ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా ఫేస్ చేయాలి ఉంటుంది. బట్ మన హాస్టల్ ఏంటంటే ఆ వాటర్ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే మనం మనీ పే చేస్తాం కాబట్టి మనకి డైలీ అనేది వాటర్ బయట నుంచి ట్యాంకర్స్లో తోలుకొని వచ్చి మనకి మన సంపులో ఫిల్ చేస్తుంది. కాబట్టి మనకి పెద్దగా వాటర్ ప్రాబ్లం ఉండదని కాదు, సో చాలా తక్కువ ఉంటుంది, ఎప్పుడో రేరుగా ఉంటుంది అనమాట. బట్ అంటే మ్యాక్సిమం వాటర్ ప్రాబ్లం ఉండదు. బట్ ఇన్ కేస్ బయట ఒకవేళ రూమ్లో జాయిన్ అయినట్లయితే ఖచ్చితంగా అక్కడ ఏంటంటే మీ ఓనర్ నీకు వాటర్ ఫెసిలిటీస్ కల్పించవచ్చు లేదు, ఎందుకంటే చాలా ఎక్కువ ఫేస్ చేస్తారు అనమాట ప్రాబ్లమ్స్, డ్రింకింగ్ వాటర్ కానీ సో మామూలు వాటర్ కానీ ఇవన్నీ నువ్వు అయితే ఖచ్చితంగా ఫేస్ చేస్తావు. సో నా సజెషన్ ఏంటంటే సో మీరు ఒకసారి హాస్టల్కి వెళ్ళి చూడండి, సో అది మీకు సెట్ అవుతుంది అంటే అక్కడ చేరండి, లేదంటే ఇన్ కేస్ మీరు బయట చేరొచ్చు. సో నా సజెషన్ ఏంటంటే ఖచ్చితంగా మీరు హాస్టల్ని చేయండి. సో హాస్టల్ చేరిన ఏంటంటే మీకు బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి అనమాట, ఎందుకంటే మ్యాక్సిమం మన దగ్గర ఏంటంటే బీటెక్ స్టూడెంట్స్ దగ్గర ఖర్చు ఎక్కువ పడేస్తారు కాబట్టి మీరు హాస్టల్లో ఉంటే మీకు ఖర్చు ఎక్కువ కావు మనీ. ఫస్ట్ పాయింట్ అంటే అదే అనమాట. ఇన్ కేస్ నువ్వు బయట ఉన్నావంటే నీ దగ్గర రోజు పైసలు ఉండాలి. నువ్వు హాస్టల్లో చేరితే నువ్వు ఒక సిమ్ వరకు నువ్వు 1 రూపాయి లాగా గుణ కూడా నువ్వు ఉండొచ్చు అనమాట. ఎందుకు చెప్తానంటే సో మీకు మెస్ బిల్ అంటే మంత్లీ వస్తుంది. సో మా కాలేజ్ ఏంటంటే మా గురించి చెప్తున్నాము, మేము మంత్లీ ఎక్కువ మంది కట్టరు అనమాట, చాలా తక్కువ మంది. సో మేము ఏంటంటే సెమిస్టర్కి ఒకసారి కట్టేస్తాం అనమాట మెస్ బిల్ అనేది. సో అంటే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కడతారు, మీకు ఇన్ కేస్ మంత్లీ ఇంట్లో వేస్తే కట్టేయండి అనమాట. సో మేమేం చేసేదంటే సో మా దగ్గర ఉంటే కడతాం, లేదంటే 2 మంత్స్కి 3 మంత్స్కి కడతాం. బట్ బయట నీకు అట్లా కాదు కదా. సో బయట నువ్వు ఏంటంటే రూమ్కి వెళ్ళిన తర్వాత ఈరోజు నువ్వు కాలేజ్కి రావాలన్నా ఆటోకి రావాలి. సో మళ్ళీ ఆటోకి మళ్ళీ వెళ్ళాలి సెంటర్కి తినడానికి, ఫుడ్ తినడానికి. సో ఫుడ్ చేసుకోవాలంటే ప్రతిరోజు నీ దగ్గర జాబ్లో డబ్బులు అయితే ఉండాలండి, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇట్లాగ ఉన్నదంటే ఏంటంటే నీకు ఖర్చులు ఎక్కువ అవుతాయి కాబట్టి నువ్వు హాస్టల్లో ఉండేదానికి మ్యాక్సిమం ప్రిఫర్ చేయి. అంటే నీకేంటంటే హాస్టల్లో ఉన్నప్పుడు ఏంటంటే నీకు టైంకి ఫుడ్ పెడతారు, ఫస్ట్ ఏంటంటే టైంకి ఫుడ్ పెడతారు. సో మీ అంత ఖర్చు ఏమి ఉండదు, ఫస్ట్ పాయింట్ అది. సో నీకు అలాగే రూమ్స్ కూడా చాలా బాగుంటాయి. సో బయట నువ్వు చూసుకున్నట్టు రూమ్ చాలా చిన్నది ఇస్తాడు. సో దాంట్లో ఫ్యాన్ సరిగ్గా తిరగవు. సో అలాగే అంత బాగు. ఇక్కడ ఏంటంటే మా హాస్టల్స్లో ఏంటంటే రూమ్స్ బాగుంటాయి, సో పెద్ద రూమ్స్ ఉంటాయి. ఒక రూమ్కి 3 మెంబర్సే ఉంటారు, 2 ఫ్యాన్లు ఉంటాయి, ఒక బాల్కనీ ఉంటుంది. సో అంతా ఫ్లోర్ ఉంటుంది, టైల్స్ వేసి ఉంటారు అనమాట హాస్టల్స్లో, అదే గుర్తుపెట్టుకోండి. బయట అట్లాగ అంతకేం బాగోవు. ఇది అనమాట మ్యాక్సిమం నేను చెప్పాలనుకుంది. మ్యాక్సిమం ఈ ప్రిఫరెన్స్ హాస్టల్స్కే ఇవ్వండి, చాలా అంటే చాలా బాగుంటుంది, ఇదైతే గుర్తుపెట్టుకోండి.